హాయ్ అండి వెల్కమ్ టు సిరీ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో సున్నిపిండిని అదే అండి నలుగు పిండిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా సున్నిపిండిని తయారు చేసుకోవడానికి గ్లాస్ బియ్యం నేను గ్లాస్తో కొలత తీసుకున్నానండి వీలైతే మీరు కప్పుతోనైనా కొలత తీసుకోవచ్చు మన ఇంట్లో వాడే బియ్యమైనా తీసుకోవచ్చండి అదే గ్లాస్తో గ్లాసు పెసర్లు పెసర్లు లేకపోతే పెసరపప్పు అయినా వాడుకోవచ్చండి హాఫ్ గ్లాస్ మెంతులు మరియు హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి కందిపప్పు ప్లేస్లో ఎర్రపప్పు అయినా వాడుకోవచ్చు నా దగ్గర ఎర్రపప్పు లేదు ఎందుకు నేను కందిపప్పు వాడుతున్నాను అలాగే శనగపప్పు అండి వన్ గ్లాస్ శనగపప్పు నా దగ్గర శనగపప్పు లేదండి సో ఇంట్లో ఆడిచ్చిన శనగపిండి వాడుతున్నాను అలాగే కొద్దిగా పసుపు అలోవెరా జెల్ రోజ్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బ్యాండీ పెట్టుకొని అందులో ముందుగా కొలుచుకున్న బియ్యం పెసర్లు కందిపప్పు మెంతులను వేసుకోవాలి వీటిని లో ఐదు నిమిషంల పాటు గరిటతో కలుపుతూ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇది చల్లారాక మిక్సీ బౌల్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా బరుసలుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పిండి పట్టే జల్లెడతో జల్లించుకోవాలి ఇలా మొత్తం పిండిని జల్లించుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని వేరొక బౌల్లోకి తీసుకున్నాక అందులో ఒక గ్లాస్ శనగపిండి మరియు ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి అందులో స్పూన్ రోజ్ వాటర్ హాఫ్ టీ స్పూన్ అలోవెరా జెల్ కూడా వేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇంతే అండి సున్నిపిండి రెడీ అయింది సున్నిపిండి వాడడం వలన చలికాలంలో చర్మం పగలకుండా పొడి మారకుండా రుదువుగా ఉండేలా చేస్తుంది ఇలా తయారు చేసుకున్న సున్నిపిండిని ఎయిటేట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవడం వలన చాలా రోజులు నిల్వ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్